నమస్తే, వెల్కమ్ టు వన్ అండ్ వన్ న్యూస్. నేను మీ ప్రసన్న. సాధారణంగా మనం చాలా చోట్ల పెంపుడు జంతువులు వారి యజమానుల విషయంలో ఎంత ప్రేమగా వ్యవహరిస్తాయో చూస్తూనే ఉంటాం. ఇప్పటి వరకు అలా కుక్కలు అలాగే మరికొన్ని పెంపుడు జీవులని చూసి ఉంటాం. అయితే ఒక మేక మాత్రం తన యజమాని తనని అమ్మేసిన సమయంలో అతన్ని వదిలి వెళ్ళలేక అతని పైన తల వాల్చి కన్నీరు పెట్టుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు వివరాల్లోకి వెళ్ళినట్లయితే, బక్రీద్ రోజు ఒక వ్యక్తి తాను ఎంతగానో ఇష్టంతో పెంచుకున్న ఒక మేకని తనకున్న ఆర్థిక సమస్యల వల్ల మార్కెట్లో అమ్మడానికి వెళ్ళాడు. అయితే ఆ మేకని అమ్మి డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఆ మేక యజమానిని వదిలి వెళ్ళలేక యజమాని భుజంపైన తల వాల్చి కన్నీళ్లు పెట్టుకుంది. అంత ప్రేమగా పెంచుకున్న మేక కాస్త కన్నీళ్లు పెట్టుకోవటంతో ఆ మేకని గట్టిగా కౌగిలించుకొని బాధపడ్డాడు యజమాని. ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరూ కూడా వారిద్దరి మధ్య ఉన్న ప్రేమని చూసి నెటిజన్లు స్పందించి చెలించారు. ఇలాంటి ఘటనలని మనం పెంపుడు కుక్కలతో జరిగిన సందర్భాలు చూసే ఉంటాం. అయితే మొదటిసారిగా ఇలా మేక మరియు ఆ యజమానుల మధ్య సంబంధాన్ని చూసిన నెటిజన్లు సైతం ఆ వీడియోని తెగ షేర్ చేస్తుండటంతో ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. మనుషుల మధ్య సైతం సంబంధాలు అంతంత మాత్రమే ఉన్న ఈ రోజుల్లో ఇలా ఒక పెంపుడు జంతువు అలాగే యజమానుల మధ్య ఉన్న ప్రేమను చూసిన నెటిజన్లు కొంతమంది పాపం ఎంత కష్టం వచ్చిందో, ఆ యజమానికి అంత ప్రేమగా పెంచుకున్న ఆ మేకని అమ్మాల్సి వచ్చింది అని వారి అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలుపుతుండగా, మరికొందరు నిజంగా అంత ప్రేమ ఉంటే డబ్బు కోసం వేరే ఏదైనా దారి చూసుకోవాలి, కానీ ఇంత ప్రేమ చూపించే విశ్వాసమైన మేకని ఎలా అమ్మాలనిపించింది అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ మేకని బక్రీద్ రోజు అమ్మడం వలన దానిని ఈ పాటికే కోసేసి ఉంటారు పాపం అని కొంతమంది వారి బాధను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.